వెళ్తాయి. స్విగ్గీ బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. 29న గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో జరగబోతున్న ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాం. అది ఒక మామూలుగా జరిగే జనరల్ ఈవెంట్ కాదు, అది ఒక మ్యూజిక్ కాన్సర్ట్, సంగీత విభావరి అని చెప్పాను కదా. అయితే ఈ సంగీత విభావరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా చేస్తున్న సంగీత విభావరి ఎలా చేస్తారు ఏంటి అనేది మనం చర్చిస్తున్నాం. అయితే మాచిరావు గారు, ఇప్పుడు నిజమే 25 ఇయర్స్ ఆ సీడ్ వేసి ఆ మొక్క పెట్టి విత్తనం వేసే మొక్క కూడా కాదు, విత్తనం వేసి 25 ఏళ్ళు ఇది బాగానే ఉంది. బట్ ఎప్పుడైనా ప్రొఫెషన్స్ అనగానే ఐటీ అంటారు ఆబ్వియస్లీ, కానీ ఇప్పుడు చూస్తే నాకు మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు, మధ్యాహ్నం స్విగ్గీ వాళ్ళు కూడా ఒక అసోసియేషన్ ఏదో వస్తున్నారని తెలిసింది దీనికి బాయ్స్ అందరూ, అంటే వాళ్ళు కూడా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ దగ్గర వాళ్ళ మొబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో ఏంటి దీని ఇంటర్నల్ పాయింట్ ఏంటి, ఎంతమంది ఎన్ని రకాల ప్రొఫెషనల్స్ దీని కింద బతుకుతున్నారు అనేది ఒకటి. తర్వాత మీరు చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి మీకు ఎక్కువ తెలిసి ఉండాలి, అప్పటికీ ఇప్పటికీ లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది, లివింగ్ స్టైల్ ఎలా మారిపోయింది? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. రెండు విషయాలు వెంకటకృష్ణ గారు, ఒకటి ఈ కన్సర్ట్ ఎందుకు చేస్తున్నాం, మా ప్యానల్లో ఉన్న మిత్రులు ఆల్రెడీ చెప్పారు ఎందుకు చేస్తున్నాం అనేది, ఎవరు చేస్తున్నారు అనే దాని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ ఏదైతే విప్రో సర్కిల్లో జరిగినటువంటి సంఘీభావ ర్యాలీ ఉందో లేదా సంఘీభావ సభ ఉందో, వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్ అండి, వాళ్ళు మా అందరిలోని కూడా ఏమంటారు ఈ చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకున్నటువంటి అభిమానాన్ని బయటకు వచ్చి గొంతెత్తి చాటుకునేలా చేశారండి. ఈరోజు ఈ సభ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అందరూ ఉన్నారు, ప్రొఫెషనల్సే కాదండి, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అందరూ అన్ని ప్రొఫెషనల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీరందరితో పాటుగా కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా అన్ని కోల నుంచి వస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారండి. మీరు చూసినట్లయితే 60-70 ఏళ్ళ సీనియర్ సిటిజన్స్ కూడా మాతో వచ్చి పాల్గొంటున్నారండి, అందరూ పెద్దవాళ్ళు అండి, చాలా సీనియర్ సిటిజన్స్ అండి. వాళ్ళందరూ కూడా మాకన్నా యాక్టివ్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇంత మంచి చేశారు కాబట్టి ఆయనతో పాటు మేము ఉంటాం, ఆయనకి థ్యాంక్స్ చెప్తాం, ఆయన మా గ్రాటిట్యూడ్ అంటే మా కృతజ్ఞత ఆయనకి తెలుపుకుంటామని చెప్పేసి ముందుకు వస్తున్నారండి. వెరీ క్లియర్గా ఈ రేపు మేము జరుపుకోబోయేది సభ వచ్చి అందరూ అండి, ప్రొఫెషనల్స్తో పాటు అన్ని వర్గాల ప్రజలు అందరూ పాల్గొంటున్నారు సార్. కాకపోతే ఇనిషియేటివ్ తీసుకుంది మేమందరం, ప్రొఫెషనల్స్ అందరం కలిపి తీసుకున్నాము. మేమెందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మేమందరం కూడా ప్రత్యక్షంగా ఈ 90s జనరేషన్ అంటామండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టార్ట్ చేసినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితంగా హైదరాబాద్లో 1991లో పివి నరసింహరావు గారు స్టార్ట్ చేసినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకుని అప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందే పసిగట్టి దాని ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలు మన తెలుగు బిడ్డలకు, తెలుగు జాతికి అందాలనే ఉద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసాలు కూడుకుని ఆ రోజు అక్కడ హైటెక్ సిటీ స్టార్ట్ చేశారండి. హైటెక్ సిటీ స్టార్ట్ చేసి ఈ రోజుకి 25 సంవత్సరాలు అయింది కాబట్టి, నవంబర్లో స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని మేమందరం హైటెక్ సిటీ ఒక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో అక్కడ ఆగిపోలేదండి, అది నాంది. దాని తర్వాత అనుబంధ పరిశ్రమలు అండి, ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మెంట్ ఫర్ ఫార్మ్ అండి, రియల్ ఎస్టేట్, అన్ని అనుబంధ రంగాలు చాలా అభివృద్ధి చెందాయండి. ఆయన ఆయన పాలసీ ఒకటే, అసలు ఇక్కడికి ఇండస్ట్రీ తీసుకురావాలి, అసలు ఆయన ఆలోచన సరళి చెప్పారు అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని అనుకున్నప్పుడు ఆయన ఇందాక తేజస్వి గారు చెప్పినట్టు ఆయనకి ఆదాయం కావాలి సార్, ఆదాయం కావాలంటే సంపద సృష్టించాలి, సంపద సృష్టించాలని తెలిసినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అండి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఆయన ఎకనామిక్స్ చదువుకున్నారు, ఎకనామిక్స్ పట్ల కంప్లీట్గా అవగాహన ఉంది. సంపద అనే మాట మీరు ఆయన నోటుంటే వింటారు, కొరతగా ఉన్న వనరులు ఏదైతే ఉన్నాయో వాటిని వాడుకుని సంపద సృష్టించి సంపద ద్వారా సంక్షేమాన్ని కలగజేయాలనేది ఆయన ఇంటెన్షన్ అండి. అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం అనేది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆ విజన్లోంచి బయట ఫలాలను అందుకున్నటువంటి మొదటి జనరేషన్గా మేము ఆయనకి కృతజ్ఞత చెప్పాలి, ఆయనకి మా కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పాలి, గ్రాట్యూట్యూడ్ చెప్పాలని చెప్పేసి మేమందరం ఒక చోటకి చేరి, అందరం ప్రొఫెషనల్స్తో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కూడా అందరం ఒక చోటకి చేరి ఒక వినూత్నంగా, ఎందుకంటే మాకు ముందు యంగ్స్టర్స్ ఉన్నారండి అందరూ ఐటీ ప్రొఫెషనల్స్ కాబట్టి, సంగీత విభావరి కాదు రా వెంకటకృష్ణ గారు మీరేమనుకోవద్దు,
ఫ్యాన్సీ వర్డ్ రాక్ బ్యాండ్. మేము దీన్ని ఒక మంచి రాక్ బ్యాండ్ తో జరుపుకుంటున్నాం, రాక్ బ్యాండ్ తో జరుపుకుంటున్నాం. దీంతో దేశభక్తి గీతాలు చంద్రబాబు నాయుడు గారు, అనూప్ రూబెన్స్ లాంటి వాళ్ళు కూడా వస్తున్నారు కదా మ్యూజిక్ డైరెక్టర్, అందుకని నేను దాని సంగీత విభావాలే అంటారు. ఇంగ్లీష్ లో రాక్ బ్యాండ్ అన్నా లేకపోతే ఇంకో బ్యాండ్ అన్నా, అంటే మా మా టీమ్ అందరు యంగ్స్టర్స్ అండి. సెలబ్రేషన్ సెలబ్రేషన్, ఇది ఒక సెలబ్రేషన్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సార్, కృతజ్ఞత ఆయనకు చెప్పడానికి మేము అందరం ఒక చోటకి చేరుతున్నాం. ఇట్స్ ద రాక్ బ్యాండ్ తో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది సెలబ్రేషన్ ఈవెంట్ అండి. ఓ పని చేయండి, కృతజ్ఞత పండగ అనండి. ఓకే, ఎందుకు మీ భాష వద్దు నా భాష వద్దు, రైట్? ఏంటి ఈ ప్రోగ్రామ్ లో ఎలాంటి